మెగాస్టార్ చిరంజీవి చిత్రం సైరా యొక్క ట్రైలర్కు సర్వత్రా ప్రశంసలు వెల్లివెత్తుతున్నాయి. తెలుగు పరిశ్రమ నుంచి కాకుండా తమిళం, కన్నడ, మలయాళ పరిశ్రమలో నుంచి కూడా మంచి సపోర్ట్ లభించింది. ఇక హిందీ ఇండస్ట్రీ నుంచి కూడా అదే స్థాయిలో మద్దతు దొరుకుతుంది. 270 కోట్ల వ్యయంతో నిర్మితమైన ఈ సినిమాను హిందీలో పెద్ద ఎత్తున విడుదల చేస్తున్నారు. అందుకే చిరు కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నేరుగా ట్రైలర్ లింక్ ట్వీట్ చేసి చరణ్ చిరులకు ఆల్ ద బెస్ట్ చెప్పారు. ఇది సినిమాను హిందీ ప్రేక్షకులకు మరింత దగ్గర చేసి అవకాశం ఉంది. ఈ వయసులో కూడా మెగాస్టార్ చిరంజీవి తనకు ప్రాణమైన సినిమా గురించి, చిరంజీవి పడ్డ తాపత్రయం, తపన చరిత్ర గుర్తించని ఒక యోధుడిని సజీవంగా ప్రేక్షకుల కళ్ళ ముందు నిలిపింది. సైరా ట్రైలర్ కట్ చేయడంలో కూడా ఒక స్ట్రాటజీ వాడారు ఈ సినిమా యూనిట్. ట్రైలర్లో ఉన్న కంటెంట్ కూడా సినిమాలో ఎక్కువ మ్యాటర్ ఉంటే అది బాహుబలి ఒక చరిత్రగా నిలిచిపోతుంది. కేవలం డబ్బు పెట్టేస్తే తన పని అయిపోతుంది అనుకునే తరహా నిర్మాత కాదు చరణ్. అందుకే ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విషయం దగ్గరుండి చూసుకుంటున్నాడు. పబ్లిసిటీలో సైతం చరణ్ సలహాలు బాగా ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడు అందరికీ కన్వే అయిన విషయం ఒకటే, సైరా ట్రైలర్ అనేది ఈ సినిమాకు జస్ట్ శాంపిల్. సినిమాలో అంతకు మించి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కేవలం ఒక గంట వ్యవధిలో 2 మిలియన్ వ్యూస్ సాధించి రికార్డు క్రియేట్ చేసిన సైరా ట్రైలర్ ఇప్పుడు యూట్యూబ్ ట్రెండింగ్లో ఫస్ట్ ప్లేస్ని ఆక్రమించింది. అలాగే 24 గంటలు ఏకంగా 34 మిలియన్స్ డిజిటల్ వ్యూస్ను సాధించి తన సత్తా చాటింది సైరా. ఇక సైరా గురించి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అవుతున్న సైరా బాలీవుడ్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ఇప్పటి వరకు ఆ సినిమా టీంకి ఉన్న చిన్న ఆందోళన హిందీ వెర్షన్ గురించే. అక్కడి ప్రేక్షకులు ఈ సినిమాని ఎలా రిసీవ్ చేసుకుంటారు అని, కానీ ఇప్పుడు ఆ అనుమానం పటాపంచలైంది. వాళ్ళు సైరా ట్రైలర్ని తెలుగు వాళ్ళ కంటే బాగా ఆదరించారు. అందుకే తెలుగు ట్రైలర్ కంటే ముందు హిందీ ట్రైలర్ ట్రెండింగ్లోకి వచ్చింది. ఈ ట్రైలర్కు బిగ్ బీ నుంచి కాన్స్ వరకు అందరూ ఫిదా అయిపోయారు. అమితాబ్ అంటే ఈ సినిమాలో నటించాడు కాబట్టి ఓకే, కానీ సల్మాన్ ఖాన్ ఈ సినిమా గురించి ట్వీట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఈ ట్రైలర్ చూసిన సల్మాన్ చరణ్ కి చిరంజీవికి ఆల్ ద బెస్ట్ అని ట్వీట్ చేశారు. కాస్త లేటుగా ఈ ట్రైలర్ చూసిన బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కూడా ఈ సినిమా గురించి గొప్పగా ట్వీట్ చేశారు. ఈ సినిమా ట్రైలర్ ఇప్పుడే చూశాను, అది చాలా పెద్ద స్కేల్లో తెరకెక్కిన సినిమా. నేను చిరంజీవి గారికి చాలా పెద్ద ఫ్యాన్ అని ఈ సినిమా చూడడానికి వెయిట్ చేయలేకపోతున్నాను. చిరంజీవి సార్కి, రామ్ చరణ్కి, మొత్తం యూనిట్కి ఆల్ ద బెస్ట్ అంటూ సుదీర్ఘమైన ట్వీట్ చేశారు అమీర్ ఖాన్. తెలుగు సినిమాలకు కాస్త చులకనగా చూస్తాడు అనే పేరున్న బాలీవుడ్ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్ సైతం సైరా ట్రైలర్ చూసి ఇంప్రెస్ అయ్యాడు. అందుకే సైరా ట్రైలర్ సాలిడ్ ఇంపాక్ట్గా ఉందని పోస్ట్ చేశాడు. తెలుగులో కూడా అనేక మంది సెలబ్రిటీస్ సైరా ట్రైలర్ చూసి తన ఎగ్జైట్మెంట్ని ట్వీట్స్ రూపంలో పంచుకున్నారు. మరి చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మన ఎస్విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.